हाई फुडीस वेलकम टू आहार रेसिपी स्पेशल बटर चिकन कर्री बटर चिकन कर्री ऐस्टीस रेस्टारेंट स्टाइल टेस्ट वस्तु चाना सिंपल ऐस्टीस नेनु चेप्पिन कोलतल तो ट्राई चेयंडी रेस्टारेंट स्टाइल टेस्ट ग्यारंटी कर्री राइस लोकी बागुंटुंदी कानी रोटी पुल्का नान चपाती लोकी इंका टेस्टीगा उंटुंदी। ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి తీసుకోండి। ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దాకా తీసుకున్నాను। ఇందులో రుచికి సరిపడ salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరబద్ద నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1 కప్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి। అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకుందాం। ఇలాగా చికెన్ ముక్కల్ని ముందుగానే కలిపి పక్కన పెట్టుకోవాలి। ఇలా మారినేట్ చేసుకొని పెట్టుకోవడం వలన చికెన్ పీసెస్ అనేవి జూసీ జూసీగా చాలా బాగుంటాయి। ఇప్పుడు ఒక pan లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేయండి। 2 కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం। ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసిన 2 టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు యాడ్ చేసి చివరిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేయండి। ఇది చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు వేరే ఒక pan లోకి ఒక 75 గ్రామ్స్ వరకు బటర్ యాడ్ చేయండి। ఈ చికెన్ కర్రీ అనేది మొత్తం కూడా బటర్ తోనే ప్రిపేర్ చేయాలి। ఇప్పుడు బటర్ అనేది కరిగాక ఒక 4 చిన్న దాల్చిన చెక్కలు 4 లవంగాలు 1 అనాసి పువ్వు 2 పలావ ఆకులు వేసి 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి చికెన్ మొత్తాన్ని ఒక 4-5 నిమిషాల పాటు బటర్ లో బాగా కుక్ చేసుకుందాం। ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేసి చికెన్ ని మధ్య మధ్యలో తిప్పుతూ నీటిగా కుక్ చేసుకోవాలి। 4-5 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ టమాటా కాజు పేస్ట్ ని యాడ్ చేయండి। చికెన్ ముక్కలు సాఫ్ట్ గా ఉడికేంత వరకు మూత పెట్టుకొని సాఫ్ట్ గా ఉడికించుకోవాలి। ఇప్పుడు మూత తీసి చికెన్ పీసెస్ అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అయినా లేదా అనేది చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి। చివరిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేయాలి। ఇలా మనం ఫ్రెష్ క్రీమ్ ని అనేది యాడ్ చేయటం వలన టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ స్టైల్ లో వస్తుంది। అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ అనేది రెడీ। సర్వ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్ గా ఫ్రెష్ క్రీమ్ ని వేసుకొని తింటే ఈ బటర్ చికెన్ కర్రీకి ఎవరైనా ఫిదా అయిపోతారండి। మరి మన వీడియో నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి। మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। హలో హలో, గంటను కొట్టడం మర్చిపోకండి।